हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तनुज गार्डनिंग। मनम ई वीडियो लो स्नेक प्लांट्स कटिंग्स द्वारा ईजी गा प्रोपगेशन एला चेयालो तेलुसुकुंदाम। చూడండి ఫ్రెండ్స్, ఇది స్నేక్ ప్లాంట్స్లో ఒక వెరైటీ అండి. మనం దీన్ని ప్రొపగేట్ చేయడానికి బాగా ముదిరిన లీవ్స్ని తీసుకోవాలండి. నేను 3 లీవ్స్ని తీసుకుంటున్నాను. ఒక్క లీఫ్తోనే ఎక్కువ మొక్కల్ని మనము ప్రొపగేట్ చేసుకోవచ్చండి. ఒక దాంట్లో నేను 2 కటింగ్స్ చేసుకుంటున్నాను. ఇందులో నేను వాటర్ పోసి ఈ రెండు కట్టింగ్స్ పెడతాను. ఈ ఫ్లవర్ వాజ్లో సగానికి వాటర్ పోసి మిగతా రెండు కట్టింగ్స్ని పెడుతున్నానండి. వీటికి రూట్స్ వచ్చే వరకు టేబుల్ మీద అందంగా పెట్టుకోవచ్చు. దానికి కొంత గుడ్ లుకింగ్ కోసం గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ని, అంటే గోల్డ్ కలర్ మనీ ప్లాంట్ అండి, దీన్ని పెట్టాను. ఆఫ్టర్ 1 మంత్ చూడండి, ఒకదానికి రెండు ప్లాంట్స్ వచ్చాయండి, చిన్న మొలకలు వచ్చాయి. ఒకదానికైతే రూట్స్ వచ్చాయి. ఫ్లవర్ వాజ్లో పెట్టుకున్న 2 లీవ్స్కి ఒకదానికైతే ఒక ప్లాంట్ వచ్చింది, ఇంకో దానికి ఇంకా రూట్స్ వస్తున్నాయి. ఇంకొన్ని లీవ్స్ని నేను కట్ చేసి సాయిల్లో పెట్టానండి. దీని ప్రొపగేషన్ ఎలా జరిగిందో ఇది కూడా చూద్దామండి. ఇది ఒక కట్టింగ్ అండి. ఇది నేను ఈ బౌల్లో పెట్టి మర్చిపోయాను. చూడండి దీనికి ఎన్ని మొలకలు వచ్చాయో. చూసారా ఫ్రెండ్స్, ఇది వైన్ గ్లాస్ అక్వేరియం. దీంట్లో చేపల్ని పెంచుకుంటారు. నేను దీన్ని వెరైటీగా ఉంటుందని స్నేక్ ప్లాంట్స్ పెట్టడానికి యూస్ చేస్తున్నానండి. ఇందులో నేను బ్లాక్ స్టోన్స్ వేశాను, అంటే దీనికి వైన్ కలర్ లుక్ వస్తుంది అన్నమాట. ఆల్రెడీ ప్రొపగేట్ అయిన లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ స్నేక్ ప్లాంట్స్ ఈ వైన్ గ్లాస్లో ఎంత అందంగా కనిపిస్తాయో. చూడ్డానికి వెరైటీగా ఉంది. మనం దీన్ని టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది మా మోతీ అండి, మీకు తెలుసు కదా. మా ఛానల్లో దీనికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఇప్పుడు నేను బోట్ షేప్లో గల సెరమిక్ పాట్ని తీసుకున్నానండి. ఇందులో కోకోనట్ షెల్ని పెడుతున్నాను డ్రైనేజ్ హోల్ కవర్ చేయడానికి. ఇందులో కొన్ని స్నేక్ ప్లాంట్స్ని వేస్తానండి. కొన్ని డ్యామేజ్ అయిపోయిన లీవ్స్ని వేస్ట్గా పడేయడం ఎందుకని కొంచెం సాయిల్ వేసి ఇందులో పెట్టానండి. ఇందులో కూడా రూట్స్ బాగా వచ్చి ప్లాంట్స్ జెర్మినేట్ అయ్యాయండి. చూడండి, ఒక్కొక్క దానికి రూట్స్ వచ్చి ఎన్ని ప్లాంట్స్ వచ్చేసాయో. ఒక్కొక్క కటింగ్కి 2 ప్లాంట్స్ వచ్చాయండి. దీనికైతే ఏకంగా చాలా ఉన్నాయండి ప్లాంట్స్. సైడ్ నుంచి ఎన్ని మొలకలు వచ్చాయి చూడండి. ఇక్కడ 3 ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఇంకా 2 ఉన్నాయి, ఇంకా పక్క నుంచి ఇంకోటి ఉంది, అంటే మొత్తం 6 ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటన్నిటిని రీపాట్ చేసుకోవాలండి. వీటిని రీపాట్ చేయడానికి ముందు మనం నాటుకున్న లీఫ్ని కట్ చేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా కట్ చేసి తీసేసుకోవాలి, ఎందుకంటే అది అలా ఉంటే కుళ్ళిపోతుంది.
వీటిని రీపాట్ చేయడానికి నేను 60% గార్డెన్ సాయిల్, 20% శాండ్, 20% కోకోపిట్, 10% వర్మి కంపోస్ట్ తీసుకున్నానండి. ఇందులో మనం 2 టీ స్పూన్స్ నీమ్ పౌడర్ లేదా 1 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇందాక పెట్టుకున్న ఆ పాట్లోనే కొన్ని మొక్కల్ని పెట్టుకోవచ్చు, అంటే ఇవి చిన్న సైజువే కాబట్టి ఇందులో పెడుతున్నానండి. ఇవి బాగా గ్రో అయిపోయాక నేను వేరే దాంట్లో షిఫ్ట్ చేసేస్తాను. ప్లాంట్స్ పెరిగే కొద్దీ స్పేస్ కూడా సరిపోదండి, అందుకోసం మనం పెద్ద సైజ్ పాట్ తీసుకుని అందులో రీపాట్ చేయాలి. ఇది చూడండి, ఎల్లో కలర్ స్నేక్ ప్లాంట్. దీన్ని నేను కడియం నర్సరీ నుండి తీసుకొచ్చానండి. మనకు లోకల్ నర్సరీలో కూడా దొరుకుతాయండి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కడియం నర్సరీలో అయితే మనకు తక్కువలో వస్తాయి. ఇది 100 రూపీస్ తీసుకొచ్చాను. లోకల్ నర్సరీలో అయితే 150-200 అలా ఉంటాయండి. కొన్ని చిన్న సైజ్ ప్లాంట్స్ ఉంటాయి, అవి అయితే 300 కూడా ఉంటాయి. అంటే వెరైటీస్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుందండి. మనం ఎక్కడి నుంచైనా ఒక లీఫ్ సంపాదిస్తే మాత్రం బోలెడన్ని మొక్కలను మనం ప్రొపగేట్ చేసుకోవచ్చండి ఈజీగా. కొన్ని ప్లాంట్స్ అయితే ఈ మగ్గులో పెడుతున్నాను, వాటర్ వేసుకుని కొన్ని ఇందులో పెట్టానండి. ఇవి మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అండి. ఇవి మనం డైనింగ్ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ పెట్టుకోవచ్చు. ఇవి అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, రెండు విధాలుగా పెట్టుకోవచ్చు. వాటర్లో ఉన్నవి ఎక్కువగా ఇంట్లో పెట్టుకోవచ్చు, సాయిల్లో ఉన్న మాత్రం అవుట్ సైడ్, ఇండోర్ రెండు పెట్టుకోవచ్చండి. సాయిల్లో ఉన్న ప్లాంట్స్కి ఎక్కువగా వాటరింగ్ చేయకూడదు, 4 డేస్కి 5 డేస్కి వాటర్ ఇవ్వాలి. వాటర్లో ఉన్న ప్లాంట్స్కి అయితే మనము వీక్లీ లేదా 10 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తూ ఉండాలి. ఇవి ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేసే ప్లాంట్స్ అండి. ఇది మన ఇళ్ళల్లో తప్పకుండా ఉండాల్సిన ప్లాంట్ అండి. ఒక్కొక్క పాట్ ఒక్కొక్క రూమ్లో ఉండేటట్టుగా చూసుకోండి. బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, డైనింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. మనకు ఎక్కువగా ఆక్సిజన్ని అందిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ టీవీ చూసే రూమ్లో పెట్టుకున్నాను, టీవీ పక్కనే. పక్కనే ఫ్రిడ్జ్ కూడా ఉంది, అందులోంచి రిలీజ్ అయ్యే వేడిని తగ్గించి మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయండి ఈ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ మనకు ఆక్సిజన్ ఇస్తాయి, మరియు ఇంటికి అందాన్ని కూడా ఇస్తాయండి. ఇక్కడ చూడండి టార్టాయిస్, ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. మనం టేబుల్స్ మీద ఎలా అరేంజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి, చూసారు కదా. వైన్ గ్లాస్లో స్నేక్ ప్లాంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.